శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః కన్యా రాశి వారికి జూలై 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశికి చతుర్థంలో గురుకేతుల యొక్క ప్రభావం, పంచమంలో శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి సప్తమంలో కుజుడు యొక్క ప్రభావం, ఇది చాలా బ్యాడ్గా ఉంది కన్యా రాశి వారికి. సప్తమం అంటే భార్యాస్థానం, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య గురించి, అంటే కుజదోషం లాంటిది. కానీ సప్తంలో కుజుడు ఉండడం, అక్కడ 45 రోజులు ఉంటాడు, దాని మీద శని దృష్టి పడటము, అది ఇంకో వైపరీత్యం. సో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. ఇంకేంటి నువ్వేంటి అనుకునే వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. అంచేత మనకు ముందుగా తెలుసు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటి ఇళ్ళతో, అదేకంటే ఇంటి యజమానితో కానీ, ఆడవాళ్ళైతే భర్తతోని, మగవాళ్ళైతే భార్యతోని. ఇక్కడ తప్ప ఒప్ప అని కాదు, కాంప్రమైజింగ్ ఇంకే విధంగా అవ్వాలనేది చాలా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేస్తూ కొంత కాంప్రమైజ్ లెవెల్ అవ్వాలి. అయితే మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని డిస్కస్ చేయకుండా కూడా ఉండడానికి ప్రయత్నించాలి. అలా చేసినా కూడా ఏదో చిన్న విషయంలో కూడా పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్త పడండి, వైవాహిక జీవనాన్ని పాటు చేసుకోకండి. అలాగే భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి భయపడక్కలే భాగ్యస్థానం. ఈ రాశి వారికి శుక్రుడే రాజయోగం, వారి భాగ్యం ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక పాజిటివ్ సైన్ జరుగుతుంది. రాజ్యంలో రాహుబుధుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా బాగానే ఉంటుంది. లాభంలో రవి ఉన్నాడు, అది కూడా మనకి అడ్వాంటేజ్. ఒక 7th ఆస్పెక్ట్ ఒకటి మనం జాగ్రత్త చూసుకోగలిగితే, అంటే మనం చేసినా చేయకపోయినా ఇంట్లో చాలామంది మనం చూస్తుంటాం, 10 పనులు అప్పు చెప్తే అందులో 9 పనులు చేస్తాం, 10వ పని చేయకుండా వదిలేస్తే ఆ ఒక్క పని గురించే డిస్కషన్ చేస్తారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. పాయింట్ అలా ఉంటుంటాయి. సో మనం వీలైనంత వరకు ఏంటంటే కాంప్రమైజ్ లెవెల్లో కానీ ఉండగలిగితే వైవాహిక జీవనం కూడా బాగుంటుంది. ఇంట్లో ఇల్లాలు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అంటారు. అలా ఇంటి యజమాని బాగుంటే ఇంటి వైభవం అంతా బయట కనబడుతుంది అంటారు. సో అంచేత వాళ్ళిద్దరు ఎవరైనప్పటికీ కన్యారాశి వారు డెఫినెట్గా పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. 15 రోజులే కాదు, ఆగస్టు 5 వరకు కూడా చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల కొంతవరకు అంటే అభిషేకాలు చేయడము, లేకపోతే అంగార కవచం చదవడం, కుజ కవచం చదవడము, ఇలాంటివన్నీ రాహుకాలంలో దీపారాధన చేయడము, ఇలాంటి కొన్ని చిన్న ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి కన్యా రాశి వారికి. అందువల్ల ఏంటంటే కొంత అంతా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏంటి గొడవ అని అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇటువంటి ప్రక్రియలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడము, రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుందని చెప్పేద్దాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08,000. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8855 9147, 8855 9148, 98499644.